www.manvatha.org. సింప్లిసిటీకి నిదర్శనంగా ఉండాలని చెప్తూ ఆయన డ్రెస్ చూసుకుంటే మీ అందరికీ ఆలోచన రావచ్చు. ఒక 15-16 సంవత్సరాలు ఇమేల్ ఉంటే ఒక కోటు బూటు సూట్ వేసుకొని నెలకు ఒక షూ మార్చుకొని వారికి ఒక డ్రెస్ కొనుక్కోవచ్చు. సో రెండు చేసిన బట్టలు ఉంటాయి, ఒకటి ఒంటి మీద ఒకటి అబ్బాయి. సో మనందరం ఆలోచన చేయాలి మరి ఎటువైపు మనం వెళ్తున్నామని. మీ అందరికి ఇంకా జీవితం స్టార్ట్ కాలేదు, అంటే చదువు జీవితం స్టార్ట్ అయింది, ఉద్యోగ జీవితం ఉంటే కుటుంబ జీవితం ముందు ముందు స్టార్ట్ అవుతుంది. మనం ఆలోచన చేయాలి మనం చేసే పనిలో మనం ఎట్లా ఉండాలి అనేది. ఈరోజు మనం తెలియకుండానే ఎన్నో వాటికి అవసరాలకు ఆలోచనలకు ముందుకెళ్ళి మన ఇంట్లో అస్తమత లేక మనం కూడా డ్రెస్సులు కొంటున్నాం, సెల్ ఫోన్లు కొంటున్నాం, ఇంకేదో కొంటున్నాం. అంటే అవసరానికి ఏది అవసరం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఆ విధంగా ఉంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 2 సార్లు ప్రయాణం చేసి ఈ దేశంలో ఏం అవసరం ఉంది, ఎలాంటి విలువ అవసరం విద్యార్థులకని కొన్ని వేల మంది లక్షల మంది విద్యార్థులతో మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి విదేశాలకు వెళ్ళినప్పుడు హిరోషిమ నాగసాకి వెళ్ళారు తెలుసా? ఆ రెండింటి గురించి మీకు తెలుసా? ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా అణుబాంబులు వేయబడ్డ నగరాలు, అతలాకృతమైన నగరాలు, బూడిదైన నగరాలను సైకిల్ మీద సందర్శించారు ఆయన. అంటే అక్కడ కూడా పిల్లలను పెంపొందించాలి, మనం వీటి కోసం అయితే పోరాటం చేస్తాము అనే విలువలను చెబుతూ వెళ్తూ చైనా వాళ్ళ మీద సైకిల్ తొక్కారు. అట్లా అనేక దేశాలు తిరుగుతూ యునైటెడ్ నేషన్స్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఐక్యరాజ్య సమితి అని అంటాం కదా, మన భారత ప్రధాని నిన్ననే మాట్లాడారు జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి. పర్యావరణం మీద మాట్లాడారు భారత ప్రధాని కూడా, కానీ ఆయన 10 సంవత్సరాల ముందే అది టేకప్ చేశారు. దాదాపు ప్రతి వ్యక్తికి ఆలోచన రావాలి, ఆ చింతన రావాలి, ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయబోతుంది భారతదేశం అని నిన్న ప్రధాని మాట్లాడారు ఐక్యరాజ్య సమితిలో. సో ఆయన కూడా అట్లాంటి హార్మోనీ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి విద్యార్థుల్లో, యువజనుల్లో, సమాజంలో అని. పాఠశాలకి అయితే విద్యార్థులకు ఏం అవసరము, కళాశాలకి అయితే విద్యార్థులకు ఏం అవసరము, పొలంకి అయితే రైతులకు ఏం అవసరం, యువతకి అయితే ఈ సమాజంలో ఏం అవసరం అనే విలువలను నిరంతరం తను ఎవరితో తను కొనసేపు కలుసుకుంటారు, తన పని తను తీసుకుంటారు. మేమందరం ఇక్కడికి వచ్చి ఇక్కడికి ముందొచ్చి కూర్చున్నాం మమ్మల్ని వీళ్ళందరూ మాట్లాడాలని. తను ఇక్కడ లేడు, ఇక్కడ సుయన్ దగ్గర ఆ చెట్ల దగ్గర అక్కడ ఉన్నాడనమాట. సో అంటే ఎవరు పిలుస్తున్నారు, ఎవరు రావాలి అక్కడని కనిపెడు తన ఆ పనిలో ఉన్నాడు. అట్లాంటి గొప్ప మానవతాది మన జిల్లా కేంద్రంగా కూడా పనిచేస్తున్నారు. మానవతా యూనివర్సిటీ అని కొత్తకోట దాటిన తర్వాత నాట విలియన్ విలేజ్ ఉంటుంది హైవే మీద, ఏంటంటే తెలుసా? ఏంటంటే సో కొత్తకోట నుంచి 8 కిలోమీటర్లు హైవేకి 1 కిలోమీటర్ లోపల దాదాపు అక్కడ ఒక 60 ఎకరాల ల్యాండ్ పర్చేజ్ చేసి అక్కడ ఒక భోషాల పెట్టి అక్కడ యోగా క్లాసెస్ కండక్ట్ చేసి ఆ చుట్టుముట్టు విలేజ్ నుంచి విద్యార్థులు వస్తారు. ఆడే రోజు ఆడే అక్కడ టీచర్స్ కూడా కొన్ని మోరల్ సెట్టింగ్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారు, మెడిసినల్ ప్లాంట్స్ పెట్టారు, ఇంకా కొన్ని తన ఆలోచనలు ప్రయోగాలు చేస్తూ రీసెంట్ గా కూడా యోగా డే నాడు యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడడం జరిగింది అనమాట. అంటే 2 సార్లు ఒక సాధారణ వ్యక్తిగా యునైటెడ్ నేషన్స్ లో ఒక దేశ ప్రధానులు అధ్యక్షులు మాట్లాడే దాంట్లో మాట్లాడలేదు. ఒక గొప్ప వ్యక్తి మన మధ్యలో ఉన్నారు, మన మార్గంగా ఆలోచనలు మన ఆలోచనలు పెంపొందించుకొని మీకు అవకాశం ఉన్నప్పుడు కొత్తపూట దగ్గర అక్కడికి రండి, అక్కడ యోగా క్లాసెస్ ఉంటాయి, 1 డే మీరు స్పెండ్ చేయొచ్చు, అవకాశం ఉంటే 1 డే కూడా అక్కడ ఉండొచ్చు. అది ముందే రిజిస్టర్ చేసుకొని రావాల్సింది. మీ కాలేజీ వల్ల కూడా అవకాశం ఉంటే చెప్తాం. మనందరం కూడా ఫ్యాకల్టీ కూడా ఒకసారి ఎన్ఎస్ఎస్సీ నుంచి అక్కడికి వెళ్దాం సార్, లేదా అక్కడ విజిట్ చేయాలి. మనందరం కూడా సాధారణ కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలు అయితే చాలా మంది కనుకుంటారు. మనందరికీ అంత కొంత ల్యాండ్ ఉంది, మన అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, కష్టపడతారు. అక్కడ ఆ విలువలను మనం నాటుదాం, అవి ముక్కలుగా పెరిగి సమాజానికి ఉపయోగపడే విధంగా పోదామని. మీ అందరికీ కూడా అట్లాంటి విలువలను నిర్మించే భాగంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కళాశాల యాజమాన్యానికి మరొకసారి తెలియజేస్తూ మీ అందరు కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, దేశం గర్వించదగ్గ బిడ్డలు కావాలని, దేశం కోసం పనిచేయాలని ఆలోచన రావాలని కోరుకుంటూ ఆ పరిచయం చేసే అవకాశం నాకు కల్పిస్తున్నందుకు యాజమాన్యానికి. www.manvatha.org.